హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తక్షణమే రాజీనామా చేయాలి అంటూ అనపతి మండలంలోని కుతుకులూరు దుర్గాదేవి గుడి వద్ద అనపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూజలు చేసి ధర్నా నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు హిందూ దేవాలయాలు పరిరక్షణలో భాగంగా ఆరవ రోజు కుతుకులూరు దుర్గాదేవి గుడి వద్ద పూజలు నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చతుర్బాహు సమన్వితాయే నమః రాగస్వరూపాయే నమః క్రోధాకర్షోజ్వలాయే నమః మనోరూపేశబంధాయే నమః శ్రీ దుర్గా దేవతాయే నమః శ్రీ రాజరాజి శ్రీ దేవతాయే నమో నమః నానావిధ పరిమళ పుష్పాక్షరం పూజాం సమర్పయామి శ్రీ దుర్గా దేవతాయే నమః ओम धूपम धूपमाक्रापयामि वनस्वच्छे भवे दिव्ये नानागंधे ससंयुताः आग्रेयः सर्वदेवानां तुभोयम् अभिरुष्यताम् महाकाली दुर्गा देवतायै नमो नमः धूपमाक्रापयामि दीपं दर्शयामि ओम धूपमाक्रापं दीपं दर्शयामि नैवेद्यं समर्पयामि ओम भूर्भुवः स्वः ओम दक्षतवरेण्यं भर्गोदेवस्य धीमहि धियोयं प्रचोदयातु महाकाली दुर्गा देवता नारिकेलकथैव नैवेद्यं समर्पयामि त्राणाय स्वाहा वराय स्वाहा स्वधानाय स्वाहा समानाय स्वाहा मध्यमज्वालिं समर्पयामि अष्टवृक्षालयं पादो वृक्षालयामि मनोन्मनाय नमः निराजनं समर्पयामि ओम सम्राजं राजं च अभिशीर्या आसकं सजामहे सर्वमङ्गलभाष्ये ये सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणी नमोऽस्तु ते श्री दुर्गा देवताभ्यः नमः आनन्दकर्पूरनिराजनं दर्शयामि तं धनपतये नमः సోలో మత సామరస్యం దెబ్బతినే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పూర్తిగా హిందూ దేవాలయాల పైన హిందూ ధార్మిక సంస్థల పైన దాడులు చేస్తూ లౌకికవాదానికి భంగం కలిగించే పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి మౌనం వహించడం, ప్రభుత్వం పూర్తిగా ఉదాసీనంగా ఉండటంతో రాష్ట్రంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపుగా ఇప్పటికీ అంతర్వేది సంఘటన జరిగి 10 రోజులయ్యి, 10 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ, మరోపక్క బీజేపీ, పౌర హక్కుల సంఘాలు, ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ నిరంతరం ఏదో ఒక దేవాలయం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల క్రితం ఏదైతే విజయవాడలో ప్రజల ఆరాధ్య దైవం అమ్మవారు దుర్గాదేవి ఉన్నారో, దుర్గాదేవికి సంబంధించిన 3 సింహాలు మాయమైనట్టుగా కూడా వార్తలు వస్తే దానిపైన ఇంతవరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సరైన చర్యలు స్పందించలేదు. ఇవాడ వారు మాట్లాడేది ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండకై ఈ సంఘటన జరిగిందని మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఉత్సవాలు వేరనుకుంటే మొన్న పోయిన సంవత్సరం దసరా కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినాయి. ఆ రోజు వెండి రథంలో 3 సింహాలు 4 సింహాలు ఉన్నాయి. ఇవాడ ఒకటే సింహం ఉంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఇవాడ స్పష్టంగా పత్రికల్లో ఫోటోలు వస్తే కూడా వెల్లంపల్లి శ్రీనివాసు లేని అబద్ధాలు మాట్లాడి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని దిగుపరచాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇవాడ ఇన్ని హిందూ దేవాలయాలపైన ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎందువల్ల దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయట్లేదు? ఇది దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇవన్నీ సంఘటనలకి నైతిక బాధ్యతలు దేవాదాయ శాఖ మంత్రి వహించాలి. ఇవాడ మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఎంత దారుణం జరుగుతూ ఉంది. మరి పూర్వం ఇవాడ అశోక్ గజపతిరాజు గారి తండ్రి గారు మహానుభావులు స్వర్గీయ పోస్ట్పాటి పీవీజీ రాజు గారు 1000 ఎకరాలు పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, పేద విద్యార్థుల యొక్క చదువు కోసం దానం చేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ట్రస్ట్ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా పిఠాపురంలో సంఘటన దగ్గర నుంచి ఇవాళ వరకు రాష్ట్రంలో 80 సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతం లేదా? మరి ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గమైన వ్యవహారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కులాలను రెచ్చగొట్టి
ప్రశాంతమైన వాతావరణం లేని పరిస్థితి క్రియేట్ చేశారు. మరి అటువంటి పరిస్థితిని ఇవాళ కాకుండా ఇవాళ అన్ని మతాలు అన్ని కులాలు సుహృద్భావ వాతావరణంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. మేము తక్షణం ఇవాళ అంతర్వేది ఘటనపై సిబిఐ ఎంక్వైరీ వేశారు. అన్ని సంఘటనలు కూడా దానికి జత చేసి అన్ని సంఘటనల పైన సిబిఐ విచారణ నిర్వహించాలి. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసి ఈ వ్యవహారాలన్నిటికీ నైతిక బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమం ఇచ్చారో ఆ కార్యక్రమానికి అనుగుణంగా ఇవాళ 6వ రోజు కార్యక్రమం ఇవాళ పుత్తూరులో అమ్మవారి విగ్రహం అమ్మవారి ఆలయం ఏదైతే కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉందో అమ్మవారి ఆలయంలో ఈరోజు పూజలు నిర్వహించి మౌన దీక్ష చేపట్టి హిందూ ధార్మిక సంస్థల పైన హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులు నిరసిస్తూ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలి లౌకికవాదాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మౌన దీక్ష చేపట్టి నిరసన తెలియజేస్తున్నాం.